ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రంగంలోకి ఈడి ఆర్థిక మూలాల కూపీ లాగుతున్న సెంట్రల్ ఏజెన్సీ ఇప్పటికే 2 రోజుల పాటు రోహిత్ రెడ్డిని విచారించిన ఆఫీసర్లు రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై ఆరా 27న మరోసారి విచారణ నందు రోహిత్ మధ్య గతంలోనే వ్యాపార లావాదేవీలు ఉన్నట్టు గుర్తింపు గురువారం 9 గంటల పాటు సెవెన్ హిల్స్ మానిచ్చంద్ డైరెక్టర్ అభిషేక్ ను విచారించిన ఈడీ నందును ప్రశ్నించేందుకు పర్మిషన్ కోసం కోర్టులో పిటిషన్ అధికార పార్టీ నేతలతో అతని వ్యాపార సంబంధాలపై ఫోకస్ ఏమైంది ఆఖరికి చెప్తున్నా మీరు బలిక బక్రాలు కేసీఆర్ కేసీఆర్ మిమ్మల్ని బక్రాలను చేసిండు అయితే ఈ విషయంలో ఏం జరిగిందంటే ఇక్కడ 100 కోట్లు పెట్టి కొందామని చూసిరని అన్నారు కదా పైసలు చూపిస్తలేరా ఏదో పైసలు 50 లక్షలకు పై దాటిందంటే కథమే ఈడీ ఎంటర్ అవుతుంది అన్నాడు అంతే ఈ పైసలు చూపిస్తే ఈడీ ఎంటర్ అవుతుందని పైసలు చూపించకుండా 100 కోట్లు అన్నారు ఇట్టిట్ అన్నారు ఇక మన సివి ఆనంద్ గారు సిట్ అంటే మీకు ఎరికి కదా సిట్ అంటే సిట్ అది ఉట్టు అంటే ఉట్టు ఆ టైప్ లో ఆ లేదో కమాలు కట్టబోయారు తీరా ఏమైంది ఈ ఫామ్ హౌస్ కేసు మళ్ళీ ఈల మెడికే చుట్టుకుంది ఈ ఈ నందుకు రోహిత్ రెడ్డికి వీళ్ళందరికి సంబంధాలు ఉన్నాయి గతంలోనే ఈ ఆట కట్టిరు ఏది మునుగోడు ఎన్నికలు కాబట్టి ఈ ఆట కట్టిరు వెంటనే రోహిత్ రెడ్డి అట్లా ఇది 100 కోట్లు అంటారు మరి ఏదో తేలాడ కదా అని ఇది వచ్చింది ఇప్పుడు చూసుకో కాక కథ నేను చెప్తా ఉన్నా ఎమ్మెల్యేలారా మీరు మీరు అమాయకులు కేసీఆర్ అనేటువంటి మనిషి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక్కొక్క ఎమ్మెల్యేని ఇట్లా చెరువులకు వారేస్తూ ఉంటాడు ఆహారం లెక్క మీ పని అయిపోయింది మీరు అనుకుంటున్నాం కేసీఆర్ మీ అసలు తాతలను చాలా మంది వదిలేసిండట నిన్న నేను పెద్ద మనిషి దగ్గర పోయినా ఎక్స్ మినిస్టర్ ఓకే ఎక్స్ మినిస్టర్ దగ్గర పోయినా పోయి మాట్లాడుతుంటే కేసీఆర్ గురించి చెప్తున్నాయన అయితే ఎస్సీ ఎస్టీలో ఏదో మీటింగ్ అయితే ఉందట మీటింగ్ అయితే ఉంటే కేసీఆర్ చీఫ్ గెస్ట్ గా పోవాలి దానికి ఓకే పోలే పోక ఆయన ఎక్స్ మినిస్టర్ ని అన్న మీరు బోండి అని చెప్పి పంపిస్తే ఆయన చీఫ్ గెస్ట్ గా పోయి కూర్చున్నాడు కూర్చొని ఈయన చీఫ్ గెస్ట్ లేచి మాట్లాడదామన్న టైంకే ఊరికి వచ్చినట్ట మళ్ళీ కేసీఆర్ ఊరికి రాగానే సరే అని చెప్పి మళ్ళీ మైక్ ఆయనకి ఇస్తే దళితున్నే ముఖ్యమంత్రిని చేస్తాం అలా నరుక్కుండగానే మాట తప్ప అని చెప్పి అని అన్నాడు కార్ ఎక్కినట కార్ ఎక్కినాక నువ్వు ఎవడవా చేస్తాను ఇంతమంది పొలిట్ బ్యూరో ఉంది ఎవరికో మాట చెప్పకుండా నువ్వు ఎట్లా చేస్తావు అంటే డాష్ నా కొడుకులకు అట్లనే చెప్పాలన్నా అని చెప్పిండట అది కేసీఆర్ కథ ఇక నువ్వు మారవరు అని తిట్టి కారు దిగి వెళ్ళిపోయినట ఆయన కారే దిగి వెళ్ళిపోయాడు మొత్తం అది కేసీఆర్ కిరికే ఆయన కిరికే పేరు వద్దు కానీ వద్దొద్దు అదే ఆర్థిక మూలాల కూపీ లాగుతున్న సెంట్రల్ ఏజెన్సీ ఇప్పటికే 2 రోజుల పాటు రోహిత్ రెడ్డిని విచారించినట్లు ఇగో పర్మిషన్ కోసం వెయిట్ చేస్తావరట ఇప్పుడు వీళ్ళ మెడకు చుట్టు ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలకు పని అయితే చూడరాదు రీ ఇప్పుడు ఏమంటారు ఈడ అసలు కథ ఏంటంటే అధికార పార్టీ నేతలతో అతడి వ్యాపార సంబంధాలపై ఫోకస్ 30 మంది ఎమ్మెల్యేలు ఉంటారు నేతలతో 30 మంది ఇక 30 మంది కూర్చు బిగిస్తుంది చూడు నేను చెప్తున్నాగా టీఆర్ఎస్ పార్టీ ఉండదు మొత్తం కుక్కలు చింపిస్తారాక అయిపోతుంది చూడు బీఆర్ఎస్ మొత్తం కుక్కలు చింపినిస్తారాక వీళ్ళే వచ్చిపోతారు కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారనే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై నజర్ పెట్టింది అధికార పార్టీ నేతలతో నందకుమార్ ఉన్న వ్యాపార సంబంధాలపై వివరాలు రాబడుతున్నది నందకుమార్ డైరెక్టర్గా ఉన్న W3 హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక లావాదేవీలను సేకరిస్తున్నది ఇదే సంస్థకు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు కూడా డైరెక్టర్రా అయిపోయింది కన్నారావు కూడా పట్టుకురా W3 హాస్పిటాలిటీ కన్నారావు కూడా డైరెక్టర్గా ఉండగా ఆవల అభిషేక్ అనే వ్యక్తి అడిషనల్ డైరెక్టర్గా ఉన్నారు ఈ క్రమంలోనే ఫామ్ హౌస్ లో ఆఫర్ చేసినట్టుగా పేర్కొన్నారు 250 కోట్లకు సంబంధించిన వివరాలను ఈడీ రాబడుతున్నది ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసినట్టుగా చెప్తున్న డబ్బు ఎవరిస్తారు ఎక్కడి నుంచి సమీకరిస్తారు అనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి దీంతో పాటు ఫామ్ హౌస్ కేసు తర్వాత రోహిత్ రెడ్డి సహా 3 ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ లో జరిపిన భేటీ వివరాలను ఈడీ సేకరిస్తున్నది రోహిత్ రెడ్డిని ఈ నెల 19-20వ తేదీలో ఈడీ విచారించింది ఫామ్ హౌస్ కేసులో ఆఫర్ చేసిన డబ్బుకు సంబంధించిన వివరాలతో పాటు 2015 నుంచి రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కుటుంబ సభ్యుల ఆర్థిక లావాదేవీల వివరాలు సేకరించింది 27న మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది నందకుమార్ బిజినెస్ పార్ట్నర్స్ పై నజర్ రోహిత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా సెవెన్ హిల్స్ మానిచ్చేంద్ గుట్కా డైరెక్టర్ ఆవల అభిషేక్ కు ఈడీ బుధవారం సమాన్లు జారీ చేసింది అదేవిధంగా ఫామ్ హౌస్ కేసు నిందితుడు నందకుమార్ ను విచారించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు నేను చెప్తున్నాగా ఇప్పుడు చూడు టీఆర్ఎస్ పార్టీ కుక్కలు ఈ ఎమ్మెల్యేలే కేసీఆర్ ను కొట్టిపోతారు చూడు కొట్టి మమ్మల్ని చంపినావు కదరా అని ఇంట్లో పీరికెళ్ళాలి తొక్కిపోతారు చూడు కవిత వీళ్ళందరూ గెదిమి గెదిమి కొట్టిపోతారు ఈ ఎమ్మెల్యేలే
ఏడు దోషులు మని మోసిపోయిన ఒక ఆయన రవీంద్ర నాయక్ గారు. ఈ ఉత్తగవోరు ఇప్పుడు కేసీఆర్ పాపం పండింది, ఆ పండిన పాపం వీళ్ళ మీద పెట్టండి. చేసిన తప్పేమో కేసీఆర్ కేసీఆర్ బిడ్డ వీళ్ళు అనుభవిస్తుంది కదా. వీళ్ళు వీళ్ళకు కూడా తెలుసు వీళ్ళని ఎవడు కొనని, ఎందుకంటే ఆల్రెడీ అరే బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టు. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.